జోగులమ్మ గద్వాల జిల్లాలోని ఆయజ మండలం పూలికల గ్రామంలో దళితవాడలో వారం రోజుల నుంచి కరెంటు లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దళితవాడలో వారం రోజులుగా కరెంటు లేదు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జర చూడండి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే కేటీఆర్కు తను చెప్పినట్లుగా కేటీఆర్ గారు ఫర్ యువర్ ఇన్స్పిరేషన్ అంటూ టీజీఎస్ పీడీసీఎల్లో రిమైండ్ ప్రకటనను పోస్టు చేశారు. కరెంటు విషయంలో ఏదైతే ప్రచారం జరుగుతుందో అది తప్పు అని వెల్లడించారు. దీన్ని రీట్వీట్ చేయడం ద్వారా మీరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వాస్తవాలను వ్యాప్తి చేస్తున్నారు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అటువంటి పోస్టులను షేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ధృవీకరించడం ముఖ్యమని సూచించారు.